हाय फ्रेंड्स अंदर की नमस्कार इवा बेंडकाय पचड़ी एला तैयार चेसुकोवाली एमेम पदार्थालु कावालो चूपिस्तानु चूद्दामंडी। मुंदुगा नेनु 1/4 किलो बेंडकायलु तीसुकोनि शुभ्रंगा कडिगी पोडि क्लात्तो तुड़िचिपेट्टुकुन्नानंडी। अलागे पच्चिमिरपकायलु ओक 20 तीसुकोनि कडिगी ఈ విధంగా ముక్కలుగా తుంచి పెట్టుకున్నాను। బాగా పండిన టమాటాలు ఒక 6 తీసుకున్నానండి। ఇవన్నీ వేయించుకోవడానికి సరిపడ ఆయిల్, రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా చింతపండు అండి। పోపు వేసుకోవడానికి 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 4 ఎండు మిరపకాయలు, 6 వెల్లుల్లిపాయలు, కరివేపాకుని శుభ్రం కడిగి పెట్టుకున్నాను। బెండకాయలు మనం పచ్చడికి ఎంచుకునేటప్పుడు అండి బాగా ముదిరినవి కాకుండా అలాగే లేతవి కాకుండా ఈ విధంగా మధ్యస్థంగా ఉండే బెండకాయలు తీసుకోవాలండి। అప్పుడు మనకి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది। లేతవి తీసుకున్నామంటే ఈ విధంగా లేత బెండకాయలు తీసుకున్నామంటే పచ్చడి జిగురుగా వస్తుందండి। ఇవి పెద్దగా ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఇవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించి పక్కన పెట్టుకొని పచ్చడంతా రుబ్బుకొని అయిపోయిన తర్వాత అవి లాస్ట్ లో మిక్స్ చేసుకుంటే మనము తినేటప్పుడు చాలా టేస్టీగా మధ్య మధ్యలో తగులుతూ బాగుంటాయండి। ఇప్పుడు ఇవి కట్ చేసి చూపిస్తాను చూద్దామండి। బెండకాయలు రుబ్బుకోవడానికి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి। ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి లేత బెండకాయలండి। ఇవి వేయించి పక్కన పెట్టుకొని పచ్చడంతా రుబ్బుకొని అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఇవి కలుపుకోవాలండి। ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూద్దామండి। స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నానండి। ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము। ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి। ఆయిల్ హీట్ ఎక్కిందండి। ముందుగా మనము చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసి వేయించుకున్నామండి। వేయించుకోవాలండి। బెండకాయలు అయితే బాగా వేగిపోయాయండి చూడండి। లేత బెండకాయలు అయినా కూడా మనం వేయించుకునే విధానంలో ఉంటుందండి। జిగురు రాలేదు చూశారు కదా। మనం వేయించుకునేటప్పుడు బెండకాయకి మాత్రం మూత పెట్టొద్దండి। మూత పెడితే మూతకుండే ఆవిరి నీళ్ళు పడి జిగురుగా తయారవుతుందండి బెండకాయ। అందుకే మనము ఫ్రైలు చేసుకునేటప్పుడు కూడా బెండకాయ వేయించుకునేటప్పుడు మూత పెట్టకుండా వేయించుకోవాలండి। ఇప్పుడైతే ఇవి వేగిపోయాయి కదా, ఇవి తీసి ప్లేట్లో పెట్టుకొని మిరపకాయలు మిగతా బెండకాయలు వేయించుకుందామండి। ఇప్పుడు ఇదే కడాయిలో మరి కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు బెండకాయ వేయించుకుందామండి। ముందుగా మనము తుంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయలండి। ఇవి చిట్టి మిరపకాయలు, చాలా కారం అండి, మీ కారానికి సరిపడినట్లు మీరు ఎంత అయితే తినగలరో అంత వేసుకొని వేసుకోండి। మిరపకాయలు వేగిపోయాయండి। ఇప్పుడు ఇందులోనే మనము కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా, పెద్దగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసి వేయించుకుందాము। బెండకాయలు కూడా చక్కగా వేగిపోయాయండి। ఇప్పుడు తీసి ప్లేట్లో పెట్టుకొని టమాటా మగ్గించుకుందాము। ఇప్పుడు ఇదే కడాయిలో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి మగ్గించుకుందామండి। ఆయిల్ ఇదే సరిపోతుందండి, కొద్దిగా ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోతాయి। చేసి ఒకసారి మిక్స్ చేసి మగ్గించుకున్నామండి। ఈలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు బెండకాయలు బాగా చల్లారుతాయండి।
ఇవన్నీ బాగా ఆరాక రోల్ ఉంటే రోట్లో దంచుకోండి లేదంటే మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి టమాటా పండు కూడా చక్కగా మగ్గిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మొత్తం బాగా చల్లారే వరకు ఆరబెట్టుకోవాలండి ఇవన్నీ చల్లారిపోయాయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయ బెండకాయలు వేసి ఒక రౌండ్ తిప్పుకుంటే సరిపోతుందండి అలాగే చింతపండు అండి మనం నానబెట్టుకున్న చింతపండు కూడా ఇందులోనే వేసి గ్రైండ్ చేసుకుందాము టమాటా వేయించేటప్పుడు కొద్దిగా salt వేసాం కదండి ఇప్పుడు ఇందులో కూడా కొద్దిగా వేసి ఇప్పుడు రుబ్బుకుందామండి ఈ విధంగా ఒక రౌండ్ రుబ్బుకుంటే సరిపోతుందండి చూడండి ఇప్పుడు ఈ టమాటా పండు కూడా బాగా చల్లారిపోయాయండి ఇవి కూడా వేసి మరో రౌండ్ తిప్పుకుందాము పచ్చడి అయితే రెడీ అయ్యిందండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి పోపు పెట్టుకుందామండి కడాయి పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ అయితే హీట్ అయ్యింది ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర 1/4 టేబుల్ స్పూన్ మెంతులు అండి ఇవి వేసి వేయించుకుందాము ఇవి కొద్దిగా వేగాక నలగొట్టు పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకుందామండి ఇదిగో వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు వేసి వేయించుకుందాము ఇది కొద్దిగా వేగాక కరివేపాకు కూడా వేసి వేయించుకుందామండి ఇది వేగిపోయండి ఇప్పుడు కరివేపాకు కూడా వేసి వేయించుకుందాము కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి పోపు చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పచ్చడి కూడా ఇందులో వేసి మిక్స్ చేసేద్దాము ఈ విధంగా పచ్చడి అయితే రెడీ అయ్యిందండి మనం ముందుగా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఇప్పుడు ఇందులో వేసి కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల కలిపి చూపిస్తానండి ఈ విధంగా ఆ ముక్కలన్నీ వేసి మిక్స్ చేశానండి ఇలా మిక్స్ చేసుకున్న పచ్చడి వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి తగిలించి తిన్నారంటే అదిరిపోతుందండి రుచి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మనం మధ్యలో కలిపాం కదా ముక్కలు మధ్య మధ్యలో మనము లాస్ట్లో కలిపిన ముక్క తగులుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడే కరెంట్ వెరిగిపోయింది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి థ్యాంక్ యూ అండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ